अंदर की नमस्कार निना वीडियो की अनूह्य चाल चक्ट रेस्पॉन्स चला थैंक्स अंडी कॉन्सेप्ट नचते व्हाट्सएप ग्रूप स्टेटस शेयर चेयर को अंतमेंदवा वीडियो चपेले वाल अनुभवा मे सेकोचा अड़गर वै नाट श्यूर वाले का एजोलू ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి చాలా ఉపయోగపడుతది. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం అయిపోయింది, చాలా స్పీడ్ గా ఉన్నారు. సో అవైనా వాళ్ళకు నేర్చుకోవడానికి ఉపయోగపడుతదనే నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అది మీరు వాచ్ చేయండి. ఒక గైనకాలజిస్ట్ అండి, ఒక 84 ఇయర్స్ ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు. వాటి నుండి వారు చెప్పిన వాటి నుండి మనం కొంచెమైనా నేర్చుకుంటాం అనేది నా ఉద్దేశం. సో ఇలానే చాలా అనుభవాలు ఒక్కొక్కరి వాళ్ళై ఆలోచించుకొని వాళ్ళు పడ్డ కష్టాలైనా అవైనా ఎంతో బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్ టచ్ లో ఉండండి, చూస్తూ ఉండాలని కోరుకుంటున్నా. థాంక్యూ. నమస్తే. మీ పేరు? మీ నా పేరు డాక్టర్ చంద్రబాయి, ఎండిడిడిఓ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, వర్కింగ్ ఎట్ వరంగల్ హాస్పిటల్, రిటైర్డ్ 20 ఇయర్స్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేము పాతకాలంలో మీరు ఎలా ఉండేవాళ్ళు, మీ పనులు ఎలా ఉండేవి, దాని మీద కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగబోతున్నాము. మీరు దానికి సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీ కాలంలో గ్రైండర్లు అవి అవి ఏం లేవు కదండి, మీరు పనులు ఎలా చేసుకునేవాళ్ళు? ఎంతమంది పిల్లల్ని కనేవాళ్ళండి? హిందువులు అయితే 8 వరకు, ముస్లింస్ అయితే 13 కూడా కాన్పు చేశాను నేను, 13 కాన్పు కూడా చేశాను. మరి అంతమంది పిల్లలతో ఎలా పనులు చేసుకునేవారండి? అంటే వాళ్ళకి అలవాటు అయిపోయినవాడు, పిల్లల్ని సంపాదించుకుంటూ ఇంట్లో పని కూడా చేసుకునేవాడు. అప్పట్లో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు? ఫుడ్ అంటే అందరి ఫుడ్ లాగానే కదా మా ఫుడ్. పొద్దున మొక్కజొన్న పెట్టుకారు, రాత్రిపూట బియ్యం అన్నం. మరి బయట ఫుడ్ తినేవాళ్ళా? బయట ఫుడ్ లేనే లేదు ఇంట్లో పండుగలు తప్ప. అప్పట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యంకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళ, లేకపోతే ఇంట్లోనే వైద్యం చేసుకునేవాళ్ళా? నేను డాక్టర్ని కాబట్టి మా యూజువల్గా డాక్టర్స్ జబ్బులని ఎవరు రాలేదు, పేషెంట్స్ ఏమైనా వస్తే కాన్ఫ్లక్ కోసమే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. మా తిండి మా ఇంట్లోనే కూరగాయలు వండేది, ఆ కూరగాయల వంటతోటి మాకు ఏ దెబ్బలు రాకపోయింది. ఇంకా అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి కదండి, మరి జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? జాయింట్ ఫ్యామిలీలో చాలా బాగా ఉండేది, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఒకరికి సహాయంగా ఒకరి ఉండేవాళ్ళు. కొన్నిసార్లు కొంచెం భేదాలు వచ్చేది, మన కోసం పోట్లాడుకునేవాళ్ళం, మళ్ళీ కలిసేవాళ్ళు. ఇది ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు? అంటే చాలా జనాలు ఉంటారు కదా జాయింట్ ఫ్యామిలీస్లో, అంత మందికి పనులు ఓపిక ఉండేదా చేయడానికి? మీకు చాలా ఓపిక ఉండేది, ఎందుకంటే పండుగలు అంటే అందరికి సంతోషం, తినడానికి దొరుకుతుంది, ఎంజాయ్ చేయడానికి దొరుకుతాయి, కొత్త బట్టలు దొరుకుతాయి, కొత్త బట్టలు దొరుకుతాయి అని పిల్లలు ఆనందపడేవాళ్ళు. మళ్ళీ స్పెషల్ తిండి కూడా తయారు చేసేవాళ్ళు కాబట్టి దానికి కూడా వాటి కోసమేనే పిల్లలంతా చూస్తుండేది పండుగలు రావాలని. మంచి బట్టలు వేసుకోవడం, మంచి తిండి తినడం, మంచిగా ఆరోగ్యంగా ఉండి ఎదుర్కొనేవాళ్ళు, దొరికేవాళ్ళు పల్లెటూళ్ళు. మీరు చిన్నప్పుడు సరదా కోసం ఎలాంటి ఆటలు ఆడేవారండి? తొక్కుడు పిల్లలు, అట్టచమ్మ, ఇంకొకసారి కబడ్డీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.